అందరికీ నమస్కారం. ఈ మధ్య కాలంలో ఎవడిష్టం వచ్చినట్టు వాడు మాట్లాడుతున్నాడు, ఎవడిష్టం వచ్చినట్టు వాడు మాట్లాడచ్చు అనుకుంటా. అయితే మరి నా ఇష్టం వచ్చినట్టు నేను కూడా మాట్లాడతాను. ప్రతిదానికి అంటే లాజిక్స్, నేను ఎన్నో లాజిక్స్ చెప్తున్నాను, లాజిక్స్ చెప్తున్నా కానీ వాడికి అర్థం కావట్లేదు. ఎస్, ఆఫ్ కోర్స్. ఈరోజు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఏదో అన్నారని చెప్పి కొన్ని న్యూస్ ఛానల్స్తో సహా ఏదో సపోర్టివ్ ఛానల్స్ అనుకునే అంటే న్యూస్ని న్యూస్ లాగా చెప్పే వాళ్ళు కూడా, అంటే కట్నం తీసుకునేవాడు గాడిద అని చెప్పే కొన్ని ఛానల్స్ కూడా, మరి ఈ గాడిదలు ఏం ప్రసారం చేస్తున్నాయి ఒకసారి చూద్దాం. అసలు బలిసి కొట్టుకుంటున్నారు అని చెప్పేసి ఒక న్యూస్ రీడర్తో చదివించారు, అక్కడ ఆ మాట లేదు, ఒకసారి విందాం. సినిమా చూడాలంటే పెద్ద హీరో అయితే 15,000 2,000 మీరు బ్లాక్ లో అమ్ముతారు. అది ఎందుకు అడగడు చంద్రబాబు నాయుడు? నువ్వు 9 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేశావు, ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశావు. ఏ రోజైనా పేదల కోసం నువ్వు సినిమా టికెట్లు తగ్గించిన రోజు ఉందా? వాళ్ళకి సపోర్ట్ చేశావు, వాళ్ళు కలిసే విధంగా చేశావే తప్ప, ఈ రోజు మేము పేదల పక్షాన నిలబడి సినిమా హాల్స్ టికెట్లు తగ్గిస్తే నువ్వు మాట్లాడతావా చెప్పు. అసలు నల్లపురెడ్డి గారు మాట్లాడిన మాటల్లో తప్పేంటి? బలవడం అంటే ఏంటి? ఒకటి ఏంటి, ఈ మధ్యకాలంలో బాగా బలిసావు అంటారు, బలిసి కొట్టుకుంటున్నావు అంటే కొవ్వు ఎక్కువైంది అని, బలిసేలాగా చేసావు అంటే మీకు న్యూస్ ఛానల్స్కి కూడా నేను యాక్చువల్లీ క్లాసులు తీసుకోవాలనుకుంటా. మీకు తెలుగు రాకపోతే నా దగ్గరికి రండి, నేను మీకు క్లాస్ చెప్తా. మీతో నాకేం పని లేదు, నాకు అవసరం లేదు, నేను ఫేమస్ అవ్వాలని లేదు, నేను ఒక్క ఛానల్ ఉద్దేశించి అనట్లేదు. ప్రతి ఛానల్కి చెప్తున్నాను, ఒక్కొక్క ఛానల్కి చెప్పుకుంటూ వస్తాను నేను చెప్తాను. బలిసి కొట్టుకుంటున్నావు అంటే పొగరక్కి కొట్టుకుంటున్నావు అని, అంటే మీకు తెలుగు ఛానల్స్ నడిపించుకుంటున్నారు బేసిక్గా, మీకు తెలుగు రావట్లేదు అనుకుంటా, తెలుగు వాళ్ళు అవసరం లేదనుకుంటా. రెండోది బలిసేలా చేసావు అన్నారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు. బలిసేలా చేసావు అంటే వాళ్ళు ఎక్కువ డబ్బులు సంపాదించుకునేలా చేశావు అని. ఈ మాట కాదని ఏ ఒక్క ఆంధ్ర వాళ్ళతో అయినా చెప్పించండి. బలిసేలా చేశావు అని అంటే వాడు సంపాదించుకునేలా చేశావు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి దాని ఉద్దేశం. దానికి తమ్మారెడ్డి భరద్వాజ్కి వేరే క్లాస్ ఉంది, ఆయన ఏదో ఎంత కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి అయినా రావచ్చు, ఆయనకి తిమ్మురెక్కింది బాగా బాగా బలిసింది. ఇప్పుడు నేను అంటున్నా ఆయన బలిసింది, బలిసేలా చేసావు అనేది బాగా సంపాదించుకునేలా చేసావు అని చెప్పేసి అన్నారు. నేను ఇప్పుడు పబ్లిక్గా అంటున్నా, నువ్వు బలిసావు బాగా, ఎందుకంటే పొగరెక్కి బలిసావు. ఆ మాట కూడా ఎందుకు అన్నాను అని నేను మాట కట్టుబడి ఉన్నాను, నేను చెప్తా. ఫస్ట్ ఈ ఆర్జీవి గాడికి దోల తీర్చేసి ఆ తర్వాత నీ దగ్గరకు వస్తా. రే ఆర్జీవి లౌడేకే బాల్, నీకు అసలు బాల్స్ ఉన్నాయరా బిడ్డ? అవకాశవాది. ఆ రోజు నువ్వు పవన్ కళ్యాణ్ని తిట్టించావు, ఈరోజు ఆ రోజు నువ్వు వాళ్ళ అమ్మని తిట్టించావు కదా బిడ్డ, ఈరోజు నిన్ను డైరెక్ట్గా అంటున్నా. చూతియా సాలే కమిన కుత్తే, ఉన్నాయారా నీకు, ఉందారా అది, మగాడువా నువ్వు? ఈరోజు నీ ఓన్ పబ్లిసిటీ కోసం కేసేస్తానంటో, ఎయ్యి కోర్టుకు పో, టీవీలో ఎందుకు కూర్చుంటున్నావు? నీకు అసలు ఎందుకు ఒక అంత కేరింగ్ ఇచ్చి పోలీసులు మళ్ళీ కాన్వాయ్లు అన్నీ పెట్టి మంచిగా భోజనం పెట్టి ఎందుకు పంపించారో తెలుసా? మంచి భోజనం పెట్టడం అనేది అది జగన్ గారి కుటుంబానికి సంబంధించిన ఒక మంచి గౌరవం. రాయలసీమ, కృష్ణా జిల్లా, గోదావరి, అది ఆంధ్ర సాంప్రదాయం, నిన్ను బాగా చూసి పంపించారు. ఓకే, రెండోది కాన్వాయ్స్ ఎందుకు పెట్టారో చెప్తా. నిన్ను ఏ పార్టీ వాళ్ళైనా, అది టీడీపీ అవ్వచ్చు లేకపోతే జనసేన అవ్వచ్చు ఎవరైనా కావచ్చు, నీకు వ్యతిరేకులు చాలామంది ఉన్నారు. ఎందుకంటే నువ్వు చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా సినిమా తీసావు, జనసేన పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మని నాతో తిట్టించావు, అందుకని నీకు చాలా చాలా శత్రువులు ఎక్కువ మందిగా ఉండటం వలన నీకు అంతమంది పోలీసుల్ని పెట్టి జాగ్రత్తగా తీసుకెళ్లి జాగ్రత్తగా దింపారు. అయితే రేపొద్దున ఎవడో రాళ్ళిచ్చుకుని కొట్టినా లేకపోతే ఏమైనా జరగకూడదు ఏమైనా జరిగితే నీలాంటి పాపిష్ట వాళ్ళకి ఏం జరగదులే. నీలాంటి వాళ్ళు లేకపోతే టీవీ 5 మూర్తి ఎలా బతుకుతాడు, లేకపోతే టీవీ 9 ఎలా బతుకుతుంది, లేకపోతే ఏబిఎన్ ఎలా బతుకుతుంది,
లేకపోతే మహా టీవీ ఎలా బతుకుతుందిరా నువ్వు, లేకపోతే బతకరు ఇళ్ళు. ఇళ్ళకి కావాల్సింది ఏంటంటే శవాల్ని పీక్కునే రాబందుల్లాగా నీలాంటి ఎదవల్ని పట్టుకుని ఒకటి టీఆర్పీలు, రెండోది జగన్ గారిని బద్నాం చేయడం. వాళ్ళకి వేరే బతుకులు ఉండవు. వాళ్ళు టీవీ ఛానల్స్ పెట్టుకున్నదే ఇంకొకళ్ళని నీచపరచడానికి. వాళ్ళు న్యూస్ చెప్పుకోవడానికి పెట్టుకోలేదు న్యూస్ ఛానల్స్, వాళ్ళు పెట్టుకున్నది ఎందుకంటే వాళ్ళ స్వలాభాల కోసం బేసిక్గా. మళ్ళీ సినిమా వాళ్ళు ఏమన్నా డబ్బులు ఇస్తారు కదా, ఆ పైసలు కూడా తినాలి. ఆ పైసలు తినేటప్పుడు వీళ్ళు న్యూస్ చెప్పకూడదు. వీళ్ళు న్యూస్ చెప్పండి అంటే ఈ పిచ్చిన కొడుకులన్నీ ఆ గిల్డ్ ప్రొడ్యూసర్స్ చెప్పినట్టు, లేకపోతే ఏదో ఒక్కొక్కసారి కొన్ని న్యూస్ ఛానల్స్ గురించి మీకు చెప్తున్నా. ఏం జరుగుతుందంటే వీళ్ళు మాస్కులు పెట్టుకోలేదనో, లేకపోతే నువ్వు ఇన్ని రోజులు మాంసం నిలవబెట్టావు, ఇదిగో నీ మీద ఇదేంటి సీక్రెట్గా ఆపరేషన్ చేశాననో ఒక పొలిటీషియన్ బెదిరించో, లేకపోతే ఒక వేసియల్ని బెదిరించో, ఒక పోలీసుల్ని బెదిరించో, ఈ స్ట్రింగ్ ఆపరేషన్స్ చేసుకుని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజుకునే కొన్ని న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. ఇంకా వాళ్ళ గురించి నేను మాట్లాడుకోకర్లేదు. నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే న్యూస్ ఛానల్స్ పక్కాగా నిజం ఏది చెప్పట్లే. ఏది ఏది రాసి పెట్టుకోండి. ఈరోజు సాక్షి పెట్టుకున్నా, లేకపోతే సాక్షి టీవీ పెట్టుకున్నా, సాక్షి న్యూస్ పేపర్ పెట్టుకున్నా, ఖచ్చితంగా ఒకళ్ళని బురద వేయడమే లక్ష్యంగా, వాళ్ళ మీద పెంటేయడమే లక్ష్యంగా, వాళ్ళ రాజకీయ జీవితాన్ని నాశనం చేయడమే లక్ష్యంగా కొన్ని ఛానల్స్ కావచ్చు, కొన్ని న్యూస్ పత్రికలు కావచ్చు చేయడం వల్లనే వాళ్ళు బేసిక్గా న్యూస్ ఛానల్ పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. లేకపోతే వాళ్ళకి అవసరం లేదు. అయితే ఎంతని దిడ్డీ కొంటారు, ఇటు పక్కన ఒక గుండు, ఇటు పక్క నుంచి ఒక గుండు, అవతల పక్క నుంచి, యువతల పక్క నుంచి. మన ప్రజలు ఆబ్వియస్లీ న్యూస్ ఛానల్స్ అంటే గుడ్డిగా నమ్ముతాం. వాళ్ళు చెప్పే దాంట్లో ఎంతో కొంత నిజం ఉంటుంది. ఇంత పొగ అంటే నిప్పు లేకోకుండా పొగ ఎలా వస్తుంది, ఖచ్చితంగా ఏదో ఉంది అని నమ్ముతాం. కానీ వాళ్ళు ఎంత విష ప్రచారాలు చేసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇవ్వాలి అని చెప్పి మీరు అవకాశం ఇచ్చారు. రియల్లీ థ్యాంక్స్. ఆయన మీ నమ్మకం నిలబెట్టుకోకపోతే నెక్స్ట్ ఎలక్షన్స్ లో మీరు చూపిస్తారు. నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది జగన్ అన్న రాజకీయాల్లోకి వచ్చి ఖచ్చితంగా ఫస్ట్ పేద మధ్యతరగతి కుటుంబాలు కావచ్చు, లేకపోతే ఉద్యోగ ఈ క్యాలెండర్ ఏదో రిలీజ్ అవ్వలేదు అంటున్నారు, దాని మీద ఫోకస్ చేయాలి. ఎట్ ది సేమ్ టైం ఈ ఉద్యోగులు అంటున్నారు వాళ్ళకేదో అసంతృప్తి ఉంది అంటున్నారు, దాన్ని కూడా క్లియర్ చేయాలని నేను కోరుకుంటున్నాను. లేకపోతే ఆ నష్టం ఖచ్చితంగా ఆయనకు ఉంటుంది కదా, ఆ భయం ఆయనకే ఉంటుంది కదా. నెక్స్ట్ ఎలక్షన్స్ లో నేనేం చెప్పుకుంటాను, నా మొహం ఎలా చూపించుకుంటాను అనే భయం జగన్ గారికి కూడా ఉంటుంది కదా. అయితే న్యూస్ ఛానల్స్ ని మక్కీకి మక్కీ నమ్మకండి. ఓకే, ఏ ఛానల్ అయినా ఐ డోంట్ నేమ్ ఇట్. ఓకే, మీ అభిప్రాయం మీ గుంజుకోండి. ఖచ్చితంగా ఎవరు ఎంత చేశారు, అంతకుముందు ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని ఎక్స్పోజ్ చేసుకోవట్లేదు. మీడియాలో కావచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో కావచ్చు, వీళ్ళు ఎక్కువ ఎక్స్పోజ్ చేసుకోరు. అది నాకు నచ్చట్లేదు. పర్సనల్గా నేను వైసీపీని అభిమానించే అమ్మాయిగా వీళ్ళు చేసే మంచి కార్యక్రమాల్ని పబ్లిక్లో ఎక్కువగా, అంతకుముందు చంద్రబాబు నాయుడు ఒకళ్ళు ఎవరో చెప్పారు, ఒక మొక్క నాటితే దానికి 20 కోట్లు ఖర్చు పెట్టి మీడియాకి మొత్తం పబ్లిసిటీ చేస్తాడు. జగన్ అన్న అలా చేయడు, కనీసం 20 రూపాయలు కూడా ఖర్చు పెట్టాడు మీడియా పబ్లిసిటీకి. సో ఇవన్నీ పక్కన పడితే రామ్ గోపాల్ వర్మ నీకు చెప్పేది ఒకటే, సావు. నువ్వు నీకు ఒకటి అంటే నేను సావు అనేది ఆ సావు కాదు, కుక్క సావు ఎలాగో చేస్తావు నువ్వు ఏపీ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళేటప్పుడు. నీ బట్టలు ఏంద్రా, ఓకే నీ ఇష్టం, నీ బట్టలకి నీ టేస్ట్కి, లేకపోతే నీ నాలెడ్జ్కి ఇదంతా ఇక్కడ ఉండాల్సింది కాదు. అడవి జాతుల్లో ఉన్న అమెజాన్లో పుట్టాల్సిన ఒక అడవి జాతికి అడవి, అడవి జాతులను కూడా ఏమనకూడదమ్మా, వాళ్ళు చాలా ప్రకృతికి దగ్గరగా చక్కగా సేంద్రీయ వ్యవసాయం చేసుకుంటూ ఆర్గానిక్గా తింటూ, అసలు ఈ ఎదవ కుళ్ళు రాజకీయాలకి అసలు దూరంగా వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. నేను అనేది ఒక మృగానివి, నువ్వు మృగానివి. సో ఈ నా కొడుకు మాటలు కానీ, లేకపోతే వీడేదో నాలెడ్జ్గా మాట్లాడుతున్నాడు కాబట్టి, వీడు చెప్పేది మనకు అర్థం కావట్లేదు కాబట్టి వీడు మహానుభావుడు అనుకుని చెప్పుకునే కొంతమంది తింగరపాచ ఒకటి మధ్య తయారయ్యిందమ్మా. ఇంకా వాళ్ళకైతే నేనేం చెప్పలేను కానీ ఈ దరిద్రుడికి మాత్రం చాలా బ్యాడ్ టైం రాబోతుంది, చూస్తూ ఉండండి. ఎవరైతే ఇంకా విష ప్రచారం చేస్తున్నారు, అంటే మా సాక్షిలోనే పనిచేశారు ఒక ఇద్దరు ముగ్గురు న్యూస్ రీడర్స్, ఇంకా వాళ్ళు కూడా వ్యతిరేకంగా కొన్ని ఛానల్స్లో, అంటే వీళ్ళకి తిండి ఆ రోజు పెంట అయిపోయింది కదా, అక్కడితో పోయింది అంతే.
ఇప్పుడు మళ్ళీ ఇంకొకరు కొత్త తిండి పెడతారు కదా, ఆ పెంట తినేస్తారు అనమాట. వాళ్ళకంటూ ఒక అభిప్రాయాలు విశ్వాసాలు అలాంటి ఏం ఉండవు. సో బేసిక్గా ఆ రోజు ఇడియట్ అని తిట్టాడు ప్రసన్న కుమార్ రెడ్డి గారిని. నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు తిట్టడానికి నీకెంత హక్కు ఉందో, బెహెన్ నాకు కూడా అంతే హక్కు ఉంది. అరే నువ్వు ఆడపిల్లకు గుట్టుండో, నీకు ఆడపిల్ల అంటే గౌరవం లేదు, నువ్వు అసలు ఏ పందికో పంది ఎందుకు, జంతువుని కూడా తిట్టడం వేస్ట్, నీతో పోలిస్తే ఏ జంతువు ఈక్వల్ కాదు అసలు, నాకు మాటలు కరువైపోయి నీ ఎద్దవ నాలెడ్జ్లు ఎద్దవ లాజిక్లు పనికిరాని మాటలు పనికిరాని యాశాలు, ఎందుకంటే నువ్వేంటంటే నువ్వు చాలా సెల్ఫిష్ అని నువ్వే చెప్పుకున్నావు. ఇంకా బలిపెక్కిపోయి ఆ టీవీ ఫైలో కాళ్ళు పైకెత్తి చెప్పులు షూస్ చూపించుకుంటూ ఒక యారగెంట్ బిహేవియర్ ఒకటి బిహేవ్ చేసావు. సరే ప్రతి దానికి కర్మ అనేది ఒకటి ఉంటుంది. లీవ్ అబౌట్ జగన్మోహన్ రెడ్డి, లీవ్ అబౌట్ ఎనీబడి, లీవ్ అబౌట్ టీవీ ఫైవ్, ఒక కర్మ అనేది పనిచేస్తుంది. ఓకే, నువ్వు ఇంతమందిని తిట్టించి నీ పబ్లిసిటీ కోసం నువ్వు ఇంత సెల్ఫిష్ అని నువ్వు ఓపెన్ ఛాలెంజ్ చేసుకున్నావు కదా, నీకు వచ్చే రోజులు ఎంత దారుణంగా ఉంటాయో ఒక్కసారి ఆలోచించి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తిట్టావు, పవన్ కళ్యాణ్ అమ్మని బాధ పెట్టావు, వాళ్ళ ఫ్యామిలీని బాధ పెట్టించావు, నన్ను బద్నాం చేసావు, ఈరోజు మళ్ళీ వైసీపీ చుట్టూ తిరుగుతున్నావు, వైసీపీని బద్నాం చేయడానికి ట్రై చేస్తున్నావు. బేసిక్గా నువ్వు ఒక 50 కోట్లు నువ్వు ఇండస్ట్రీకి ఇవ్వాలి, ఈ నీకుంది నీకు బిడ్డ, నువ్వు 50 కోట్లు ఇవ్వాలి కదా, నువ్వు అప్పులు చేసి నువ్వేదో పెద్ద బిల్డప్లు ఇచ్చుకుంటూ నువ్వేదో పెద్ద మంచి హిట్ సినిమాలు తీసి ఎవరిని నాశనం చేయకుండా ఎవరికి అప్పులు కట్టకోకుండా తప్పించుకుని తిరుగుతూ బాడీ గార్డ్స్ని పెట్టుకున్నది ఎందుకు తెలీదా మాకు? ఈ రోజు నిన్ను ఏపీ ప్రభుత్వం సేఫ్గా పంపించింది అంటే నీకున్న ఇది తెలీదా, నీకున్న థ్రెట్స్ నీకు తెలీదా, నువ్వు ఏం తప్పులు చేసావో నీకు తెలీదా? ప్రతిదానికి పాపం పండుతుంది ఆర్జీవి, గుర్తుపెట్టుకో.